శ్రీలంకతో మూడో వన్డే మ్యాచ్ త్రివేంద్రంలో జరగబోతోంది కాబట్టి ఇక అందరూ కూడా ఆటగాళ్ళందరూ కూడా చేరుకోవడము ప్రాక్టీస్ సెషన్స్ను మొదలు పెట్టడము జరిగింది ఇక భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా మూడో వన్డే మ్యాచ్ కోసం సంసిద్ధం అవుతున్నారు ఈ నేపథ్యంలో మూడో వన్డే మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి రాబోతున్నాడన్న సమాచారం మనందరికీ ఇప్పటి వరకు తెలిసిందే అయితే ఇక సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్కి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు ఉదయం తల్వారుజామున ఐదు ఐదున్నర గంటల నుంచి కూడా తన ఫిట్నెస్ కార్యక్రమం స్టార్ట్ చేశాడు ముఖ్యంగా చెప్పాలంటే బయట పొగ మంచు ఉన్నప్పటికీ కూడా తనకు ఈ క్లైమేట్లో రన్నింగ్తో పాటుగా ఫుట్బాల్ సెషన్స్ను ఆడడంతో వాళ్ళకి కొద్దిగా రెసిస్టెన్స్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ ఫిట్నెస్ అండ్ కండిషనర్ కోచ్ ఈ విధంగా సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి చెరోక ఎనిమిది ఓవర్ల గేమ్ ఆడుతూ అదరగొట్టారు ఉమ్రాన్ మాలిక్ అక్షర్ పటేల్తో పాటుగా ఇంకా బెంచ్కి పరిమితమైన చాలామంది బౌలర్లు సూర్యకుమార్కి అలాగే రోహిత్ శర్మకి బౌ బంతలు వేస్తుంటే వాళ్ళు ఎక్కడా కూడా బౌండరీలు కాదు కదా సిక్స్లు సిక్స్లు ఫోర్లు కొడుతూ మొత్తం అంతా ప్రాక్టీస్ సెషన్ అంతా కూడా దద్దరిల్లిపోయేలాగా చేస్తూ వచ్చారు అయితే వీళ్ళిద్దరు ప్రాక్టీస్ సెషన్స్ చూడడానికి వచ్చిన చాలామంది అభిమానులు దీన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి